Hello all, welcome to Trilinga Academy. In this session, I am going to discuss banking system in India. So, this banking system in India topic lo, manam em discuss cheyabothunnam ante, what are the different types of banks in India and how these banks are classified by Reserve Bank of India. India lo unna different types of banks enti, vatini Reserve Bank of India elaga divide chesindi. And how we divided banks in India. Manaki understand prakaram, manam India lo unna banks ni ela divide cheyochu. And prastutam ippudu enni banks unnai, antaku mundu enni banks undevi. Ippudu varaku government of India enni sarlu banks ni nationalize chesindi, enni sarlu banks ni merge chesindi. So banks ni nationalize cheyatam ante is nothing but converting private sector banks into public sector. Private sector banks ni government of India యొక్క షేర్ హోల్డింగ్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసి వాటిని అండర్ ద గవర్నమెంట్ కంట్రోల్కి తీసుకొస్తుంది. దాన్ని నేషనలైజేషన్ అని అంటాం. అయితే ఇన్ ద అర్లీ డికేడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి చాలా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని 2 times పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. తర్వాత 2017 నుంచి ఇప్పుడు 2020 వరకు బ్యాంక్స్ ని మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెర్జ్ చేయడం స్టార్ట్ చేసింది. సో లెట్ అస్ సీ ఇన్ డీటెయిల్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా, హౌ వీ కెన్ డివైడ్ దీస్ బ్యాంక్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఫంక్షనాలిటీ. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్యాంక్స్, బ్యాంక్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 4 categories. వాట్ డూ యూ మీన్ ఫంక్షనాలిటీ హియర్? ఫంక్షనాలిటీ ఈజ్ నథింగ్ బట్ సో బ్యాంక్స్ని అవి పనిచేసే విధానాన్ని బట్టి ఏ పర్పస్ కోసం ఎకానమీలో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారో ఆ పర్పస్ బట్టి బ్యాంక్స్ని 4 divisions మనం చేయొచ్చు. సో వాట్ ఆర్ దీస్ 4 అంటే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్యాంక్స్, బ్యాంక్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 4 categories. ఓకే, సో దీస్ ఆర్ first one. So on the basis of functionality of the banks, banks can be divided into 4 categories. So these are specialized banks or else ee banks ni manam development banks ani kuda pilavachu. Okay, specialized banks or else we can call it as development banks. Second one vachesi simple ga commercial banks antam. Commercial banks. Third category of banks vachesi em an pilavochante cooperative banks. Cooperative banks. And final ga fourth category of banks India lo vachesi రీజనల్ రూరల్ బ్యాంక్స్ అన్నమాట. ఓకే, ఆన్ ద బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్యాంక్స్, బ్యాంక్స్ ఇన్ ఇండియా కెన్ బి డివైడెడ్ ఇన్ టు 4 categories. ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఒక బ్యాంక్ మన ఎకానమీలో, ఇండియన్ ఎకానమీలో ఏ పర్పస్ కోసం అది మనీ లెండ్ చేస్తుంది. ఇక్కడ 2 purposes ఉంటాయి. ఏంటా 2 purposes అంటే, ఒకటేమో మేకింగ్ ప్రాఫిట్, ఓకే, ఇంకోటేమో సోషల్ ఆబ్జెక్టివ్. అంటే ఇండియాలో కొన్ని బ్యాంక్స్ ఏమో లైక్ కమర్షియల్ బ్యాంక్స్ లాంటివి, వాళ్ళు మనీ లెండ్ చేసి ప్రాఫిట్ చేసుకోవటం వాళ్ళ మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో దీస్ బ్యాంక్స్ ఆర్ లెండింగ్ మనీ టు మేక్ ప్రాఫిట్. సో దే డోంట్ హ్యావ్ ఎనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ లైక్ లెండింగ్ మనీ టు ది అగ్రికల్చర్ లైక్ దాట్. సో వీళ్ళు మనీ లెండ్ చేసి ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వాటిని మనం ఏమంటామంటే కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. కానీ ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి, దీస్ బ్యాంక్స్ వర్ స్టార్టెడ్ విత్ ద ఇంటెన్షన్ టు ఇంజెక్ట్ మనీ ఇన్ టు ది రూరల్ ఏరియాస్. అంటే రూరల్ ఏరియాస్లోకి మనీని ఫైనాన్స్ చేయాలి. అంటే రూరల్ ఏరియాస్లో కాటేజ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ల్యాండ్ లెస్ అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉంటారు, ఎవరైతే ల్యాండ్ని రెంట్కి తీసుకొని అగ్రికల్చర్ చేస్తారో. అదేవిధంగా షేర్ క్రాపర్స్ ఉంటారు,
అదే విధంగా ల్యాండ్ హోల్డ్ చేసుకున్న ఫార్మర్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ అగ్రికల్చర్ చేయడానికి వాళ్ళకి ఫైనాన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆ అగ్రికల్చర్కి ఫైనాన్స్ని క్రియేట్ చేయాలి. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ కాకుండా ఇంకా ఏమైనా సెల్ఫ్ వర్క్స్ మీద బిజినెస్ చేసే వాళ్ళకి ఫైనాన్స్ చేసే ఉద్దేశంతో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. దీస్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో స్టార్టెడ్ విత్ ద ఇంటెన్షన్ టు ఫెసిలిటేట్ క్రెడిట్ ఫర్ ది రూరల్ ఏరియాస్. ఎవరికైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందో సో వాళ్ళు ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవచ్చు. మనం మన అర్బన్ సిటీస్లో కానీ రూరల్ విలేజెస్లో వీ కెన్ సీ ది కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి లోకల్ ఫండ్స్ని పుల్అప్ చేసి ఎవరికైతే అగ్రికల్చర్ ఫార్మర్స్ అంటే ఎవరికైతే ల్యాండ్ హోల్డ్ ఉంటుందో సో వాళ్ళు ఈ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా లెట్ సీ దిస్ ఫస్ట్ కేటగిరీ, స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఆర్ డెవలప్మెంట్ బ్యాంక్స్. సో ఇక్కడ స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అంటున్నాం, లేకపోతే డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటున్నాం. దీస్ బ్యాంక్స్ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ అవర్ ఎకానమీ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఏ పర్టిక్యులర్ సెక్టార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నబార్డ్. నబార్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెషలైజ్డ్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ విత్ ద ఇంటెన్షన్ టు ఫెసిలిటేట్ క్రెడిట్ ఫర్ ది అగ్రికల్చర్ అండ్ ద రూరల్ డెవలప్మెంట్. సో రూరల్ ఏరియాస్ని అదేవిధంగా రూరల్ ఏరియాస్లో ఉన్న అగ్రికల్చర్కి ఫైనాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యాంక్ స్టార్ట్ అయింది. సో ఈ బ్యాంక్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు డెవలప్ ది రూరల్ ఏరియాస్ అండ్ అగ్రికల్చర్ ఇన్ అవర్ ఎకానమీ. నెక్స్ట్ వన్, ఇంకో బ్యాంకు స్పెషలైజ్లో తీసుకుంటే సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫైనాన్సింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ సెక్టార్. సో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనం స్టార్టప్స్ అంటున్నాం, సో అలాంటి వాటికి ఫైనాన్స్ చేయడం కోసం ఈ బ్యాంక్ అనేది వర్క్ అవుతుంది. అలానే ఇంకొక స్పెషలైజ్డ్ బ్యాంక్ వచ్చేసి NHB, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. సో ఇట్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా దిస్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఈజ్ ఫైనాన్సింగ్. సో ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ హౌసెస్, సో ఇలాంటి డెవలప్మెంట్ కోసం ఈ బ్యాంక్ అనేది మనీ ఇస్తూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా IFCI, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్, సో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఈ బ్యాంక్ అనేది వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎవరైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకి మనీ అనేది లోన్స్ అనేవి ఇస్తుందన్నమాట, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ని డెవలప్ చేయాలంటే ఆ ట్రేడర్స్ ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ బిజినెస్ రన్ చేయడానికి మనీ అవసరం అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఫైనాన్స్ చేయడం కోసం ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది వర్క్ అవుతుంది. హియర్ ఆల్ దీస్ ఎవ్రీ బ్యాంక్ హియర్ ఆల్ ఆఫ్ దీస్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్సింగ్ లెండింగ్ మనీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ సెక్టార్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మన ఇండియన్ ఎకానమీలో ఏదో ఒక సెక్టార్ పర్టికులర్ సెక్టార్ డెవలప్ అవటం కోసం వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఈ బ్యాంక్స్ని ఏమంటామంటే స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఆర్ ఎల్స్ డెవలప్మెంట్ బ్యాంక్స్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది స్పెషలైజ్డ్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కేటగిరీ యాజ్ పర్ ది ఫంక్షనాలిటీ బేసిస్ ఆఫ్ ది బ్యాంక్. సో ఆ బ్యాంక్స్ పనిచేసే విధానాన్ని బట్టి వీటిని మనం స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అంటాం. లెట్ అస్ సీ నెక్స్ట్ వన్, కమర్షియల్ బ్యాంక్. సో వాట్ ఈస్ ఎ కమర్షియల్ బ్యాంక్? ఏ కమర్షియల్ బ్యాంక్ ఈజ్ లెండింగ్ మనీ విత్ ద ఇంటెన్షన్ టు మేక్ ప్రాఫిట్ బై లెండింగ్ మనీ. సో మనీ అనే దాన్ని లెండ్ చేసి ప్రాఫిట్ ఓరియంటెడే వాళ్ళ మెయిన్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ కమర్షియల్ బ్యాంక్స్ని మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. ఓకే, వన్ ఈజ్ ది
public sector banks, public sector, and the next one is the private sector. Okay, so in India, commercial banks can be divided into public sector and private sector. Here you know already, what do you mean public sector banks? Public sector banks ante enti, the banks which are owned by government of India. So government of India ki sambandhinchina banks evaithe unnayo vaatini manam public sector banks antam. Or else, what are the banks are there in which the government of India shareholding is more than 51%, then we call these banks as the public sector banks. Evaithe banks lo government of India yokka shareholding vaalla yokka ownership anedi 51% kanna ekku untundo vaatini 51 lekapothe 51% kanna ekku untundo vaatini public sector banks antam. ఒక బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అవ్వాలంటే ఆ బ్యాంక్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క షేర్ హోల్డింగ్ డెఫినెట్గా 50% అండ్ అబౌవ్ 50% ఉండాలి. సో దీస్ ఆర్ కాల్డ్ వాట్ వీ సే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫర్దర్, సో 2017లో ఎన్ని, హౌ మెనీ పబ్లిక్ సెక్టర్ వర్ దేర్ ఇన్ 2017? 27. ఓకే, బట్ నౌ ప్రజెంట్ 2020లో ఇప్పుడు ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఏప్రిల్కి ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయంటే 12. సో యాజ్ మెనీ యాజ్ 27 పబ్లిక్ సెక్టర్స్ బ్యాంక్స్ వర్ దేర్ ఇన్ 2017. బై ఫస్ట్ ఏప్రిల్ 2017 దేర్ వర్ 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. బట్ నౌ by 1st April 2020, the earlier 27 public sector banks were reduced to 12 in number by amalgamating or else by merging some public sector banks with the other. So, ee earlier 27 unna public sector banks annitini okadanito okati merge chesi prastutaniki government of India ee 27 public sector banks 2017 lo unna annitini merge chesi 12 public sector banks chesindannamata. Let us see in detail what are the 27 public sector banks in 2017, how these 27 public sector banks were reduced to 12 by merging some few public sector banks with one with other. So here public sector banks can be classified into two category. Public sector banks nu kuda manu rendu categories ga divide cheyochu. What are these? Ivi entante nationalized and non-nationalized. Okay, nationalized banks and non-nationalized banks. So what do you mean nationalization of banks in India? So nationalization of banks ante enti, I told you in the starting of the class, I already cheppan, nationalization ante converting public sector banks into converting private sector banks into public sector. Okay, few private sector banks were brought under the control of the public sector, or few private sector banks were owned by government of India. So it is called nationalization. So konni private sector banks ni government of India aa private sector banks lo majority capital ni ante majority investment ni invest chesi aa private sector banks ni public sector banks ga convert chesindi. Vaatini em antam ante nationalized banks antam. What are the banks which are undertaken by government of India from the hands of private to public sector? These banks are called nationalized banks. Non-nationalized banks ante ivi kuda public sector banks e. These banks were directly established by government of India by enacting a parliament act. Lekapothe ee banks non-nationalized banks anevi government of India direct ga start chestundi. So vaatini manam non-nationalized bank ani antam. So nationalized banks ante the banks which are initially established by private people, later on the government of India undertaken these banks into public sector by injecting majority capital. So that is called what? Nationalized banks. Okay, but ippudu varaku government of India enni saarlu private sector banks ni public sectors ga banks ga convert chesindi.
As of now, two times the government of India nationalized banks in India. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు సార్లు ఇండియాలో బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ని నేషనలైజ్ చేసింది. ఫస్ట్ నేషనలైజేషన్ ఎప్పుడు జరిగిందంటే 1969లో. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ది 19th July 1969. హౌ మెనీ బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ ఇన్ ద ఫస్ట్ నేషనలైజేషన్ డన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం బ్యాంక్స్ ని నేషనలైజ్ చేసినప్పుడు ఎన్ని బ్యాంక్స్ ని నేషనలైజ్ చేసిందంటే 14 బ్యాంక్స్. సో ఇన్ ద ఫస్ట్ నేషనలైజేషన్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇన్ ఇండియా, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్ 14 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ 1969. సో 14 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గా 1969 ఆన్ 19 జులై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్వర్ట్ చేసింది. So, which is followed? It is followed by second time nationalization again in the year of 1980. Madli, again the government of India second time nationalized 6 private sector banks on 15th April. So, 15th April 1980 lo, Madli government of India 6 more major private sector banks ni public sector banks ga convert chestundi. So, as of now, the government of India nationalized banks in India 2 times. The first nationalization held on 19th July 1969. In that nationalization, the government of India nationalized 14 banks. And it was followed by second time nationalization, that is on 15th April 1980. And 6 more private sector banks were nationalized by government in the year of 1980. Overall, 20 private sector banks were nationalized during 2 time nationalization done by the government of India. Rendu saar nationalization lo overall ga 20 public sector banks ga chesaru anamata. Okay, 20 nationalized banks. Kaani manaki nationalized banks enni unnayante 19 e unnai. Endukante New Bank of India. So, New Bank of India merged with Punjab National Bank in the year of 1993. So, manaki initial ga 2 time government of India nationalize chesinappudu, rendu saarlu government of India banks nationalize chesinappudu, overall ga 20 private sector banks ni nationalize chesindi. Kaani 1993 lo New Bank of India anedi one of the nationalized bank anamata. Dani teeskelli Punjab National Bank tho merge chesaru, kalipesaru. దాని వలన ఎన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయంటే 19 అని చెప్తాం. సో దట్ ఈస్ ద రీజన్ వై ద 20 నేషనలైజ్డ్ బ్యాంక్స్ వర్ రిడ్యూస్డ్ టు 19 ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017. 2017 లో హౌ మెనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ వర్ దేర్ అంటే 19 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్. బట్ డూ రిమెంబర్ యాజ్ ఆఫ్ నౌ 2 టైమ్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ద ఫస్ట్ టైమ్ ఇన్ ద 1969 అండ్ ద సెకండ్ టైమ్ ఈజ్ ఇన్ 1980. What do you mean non-nationalized banks? The banks which are established by government of India itself. So government of India direct ga constitute chesina banks ni, okay, government of India direct ga nirminchina banks ni non-nationalized banks ani antam. So manam first 2017 list chustunnam. Later on we'll discuss how these banks were merged during the phase of from 2017 to 2020, how these banks has been merged and how they were reduced from 27 to 12. So, first manam 2017 lo enni banks ni discuss cheddam, tarvata so ee 12 banks ki vaatini ela merge chesaro chuddam. So, ee non national banks ante em osthayi aithe manaki ippudu IDBA bank out ostundi, Industrial Development Bank of India. Present it is not public sector, remember. Idi kuda private chesesaru. తర్వాత వచ్చేసి ఇంకా బిఎంబి భారతీయ మహిళా బ్యాంక్. ఈ భారతీయ మహిళా బ్యాంక్స్ అనేది 2013లో ఓన్లీ ఉమెన్స్కి ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ భారతీయ మహిళా బ్యాంకు 2013లో ఇనాగ్రేట్ చేశారు. ఇంకా ఏమొస్తాయి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకు ఆల్రెడీ ఇక్కడ 19 బ్యాంక్స్ వచ్చాయి. ఈ యొక్క 3 బ్యాంక్స్ 19, 20, 21, 22. సో వాట్ ఆర్ ద సో మనకి 22 బ్యాంక్స్ వచ్చేసాయి. ఇంకెన్ని రావాలి? 5 బ్యాంక్స్. 2017లో
మనకి ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయంటే 27. ఆల్రెడీ వీ గాట్ 22. వాట్ ఆర్ ద రిమైనింగ్ 5 అంటే ఎస్బీఐ అసోసియేట్స్ అన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్, అసోసియేట్ బ్యాంక్స్ ఆఫ్ ఎస్బీఐ, అసోసియేట్ బ్యాంక్స్ ఆఫ్ ఎస్బీఐ, ఓకే, అసోసియేట్ బ్యాంక్స్ ఆఫ్ ఎస్బీఐ. అసోసియేట్ బ్యాంక్స్ ఆఫ్ ఎస్బీఐ అంటే ఎస్బీఐ కింద మనకి 2017లో 5 అసోసియేట్ బ్యాంక్స్ ఉన్నాయి. సో అసోసియేట్ అంటే ఎస్బీఐకి అందులో మెజారిటీ షేర్ హోల్డింగ్ అయినా ఉండొచ్చు, లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని బ్యాంక్స్ని కంప్లీట్గా ఓన్ చేసుకుని అయినా ఉండొచ్చు, వాటినే మనం అసోసియేట్ బ్యాంక్స్ అని అంటాం ఇక్కడ. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017 దేర్ వర్ 5 అసోసియేట్ బ్యాంక్స్ అండర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాట్ ఆర్ దీస్? అవేంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనర్ అండ్ జైపూర్ యాజ్ వన్ ఆఫ్ ది అసోసియేట్ బ్యాంక్ అండర్ ఎస్బీఐ. సెకండ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఇస్ ద సెకండ్ అసోసియేట్ బ్యాంక్స్ అండర్ ఎస్బీఐ. థర్డ్ వన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ ద థర్డ్ అసోసియేట్ అండర్ ఎస్బీఐ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్. ఫిఫ్త్ వన్ ఈజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017 దేర్ వర్ 5 అసోసియేట్ బ్యాంక్స్ అండర్ ఎస్బీఐ. సో దీస్ ఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా. బట్ ఆల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్స్ వర్ మెర్జ్డ్ విత్ ఇన్ ఎస్బీఐ ఆన్ 1st April 2017 అలాంగ్ విత్ బీఎంబీ. సో ఈ 5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ 2017లో మనకి ఎస్బీఐ కింద 5 అసోసియేట్ బ్యాంక్స్ ఉండేవి. ఈ 5 అసోసియేట్ బ్యాంక్స్ని ఎస్బీఐలో మెర్జ్ చేసేసారు, అంటే కలిపేశారు అలాంగ్ విత్ బీఎంబీ. అంటే ఈ బీఎంబీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేసేసారు అలాంగ్ విత్ దీస్ 5 అసోసియేట్స్. సో ఈ 5 అసోసియేట్స్ ఎస్బీఐతో మెర్జ్ చేసిన తర్వాత, అదేవిధంగా బీఎంబీని కూడా ఎస్బీఐలో మెర్జ్ చేసిన తర్వాత 5+1 ఈ 6 తీసుకెళ్ళి ఎస్బీఐలో మెర్జ్ చేశారు. అంటే మనకి ఈ 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో నుంచి ఒక 6 బ్యాంక్స్ వెళ్ళిపోతాయి, ఓకే, అంతే కదా. సో అప్పుడు ఏమవుతాయి అంటే ఈ 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో 5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్స్ని, ఒక భారతీయ మహిళా బ్యాంక్ని ఆన్ 1st April 2017 నుంచి ఎస్బీఐలో మెర్జ్ చేసేసారు. సో ఈ 27లోంచి మనకి ఈ 6 బ్యాంక్స్ వెళ్ళిపోయిన తర్వాత మనకి 21 బ్యాంక్స్ అయ్యాయి, ఓకే, 21 బ్యాంక్స్. అండ్ మళ్ళీ తర్వాత 2019లో 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మెర్జ్ చేసి ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్గా కన్వర్ట్ చేశారు, ఓకే. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019 అగైన్ 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వర్ మెర్జ్డ్ అండ్ ఫార్మ్డ్ ఇన్ టు 1 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. నౌ ద అర్లియర్ 21 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిడ్యూస్ టు హౌ మెనీ? 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మెర్జ్ చేసి ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చేశారు, అంటే 2 బ్యాంక్స్ తగ్గిపోతాయి అన్నమాట. సో 2 బ్యాంక్స్ తగ్గిపోతే మనకి ఎన్ని ఉంటాయి? 19 బ్యాంక్స్ ఉంటాయి. సో ఈ 21 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనూ మళ్ళీ 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మెర్జ్ చేసి ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్గా కన్వర్ట్ చేశారు. సో అప్పుడు ఈ 21 పబ్లిక్ సెక్టర్ కాస్త 9 అయిపోయాయి, ఓకే. మళ్ళీ ఈ 19 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రైవేటైజ్ చేశారనమాట. సో అప్పుడు ఈ 19 కాస్త మనకి ఎంత అవుతాయి? 18 అవుతాయి, ఓకే. మళ్ళీ 1st April 2020, సో 1st April 2020లో
మళ్ళీ 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని మెర్జ్ చేసి 4 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గా కన్వర్ట్ చేశారు. అప్పుడు ఓవరాల్ గా మనకి 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మిగిలిపోయాయి. సో ప్రెజెంట్ అయితే ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయంటే 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బై 2020. సో మనకి 2017లో 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉండేవి, కానీ వాటిని 5 అసోషియేట్ బ్యాంక్స్ ఆఫ్ ఎస్బీఐ బిఎంబీ కలిపి ఎస్బీఐతో మెర్జ్ చేశారు. ఐడిబిఐ ఏమో ప్రైవేటైజ్ అయింది. సో అప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ ఎన్ని అయ్యాయంటే 18 అయ్యాయి. సో ఈ 18 తర్వాత మళ్ళీ ఈ 18లో 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మెర్జ్ చేసి 4 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్గా కన్వర్ట్ చేశారు. అంటే 18 + 4 = 12. సో ఇప్పుడు ప్రస్తుతానికి 2020లో ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయంటే 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్.